ప్రజా సంక్షేమ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారని అలాంటి వాళ్ళు విమర్శించే మనస్తత్వాన్ని ఒకసారి ఆలోచన చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ఆయన సోమవారం శ్రీకాకుళంలో జరిగిన అమ్మఒడి మూడో విడత నిధుల విడుదల కార్యక్రమంలో ఆయన పాల్గొని సభలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎల్లో మీడియాపై ప్రతిపక్ష నేతలపై చురుకులు వేశారు. తమ సందేశాన్ని తెలియజేస్తారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ రాష్ట్ర స్థాయి అమ్మఒడి డబ్బులు విడుదల చేసే కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, ఇక్కడ విచ్చేసినటువంటి గౌరవనీయులు చేసుకోవచ్చు. ఇది ఎంతటి మహత్తరమైనదో. ఇది జగనన్న సాగిస్తోన్న విద్యా యజ్ఞం. ప్రతి పేద ఉన్నత విద్యావంతుడై ముందుకు సాగేందుకు చేస్తోన్న మహోన్నత సాయం. ప్రభుత్వం మీద మంచి చేసే మీ జగన్ మామయ్య మీద, మంచి చేసే మీ జగన్ అన్నయ్య మీద విమర్శలు చేసేవాళ్ళు కూడా ఎలాంటి వారు ఉన్నారో ఒక్కసారి గమనించమని అడుగుతా ఉన్నా. నేను ఇవాళ మీ అందరితో కూడా చెప్పేది ఒక్కటే, ఒకే ఒక మాట చెప్తాను. నేను మీ అందరూ కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈరోజు యుద్ధం జరుగుతూ ఉన్నది, ఈరోజు స్ట్రైట్గా యుద్ధం జరగడం లేదు. ఈరోజు కుయుక్తులు కుతంత్రాల మధ్య యుద్ధం జరుగుతూ ఉంది. ఈరోజు మన ప్రభుత్వానికి, మీ జగనన్న ప్రభుత్వానికి ఈరోజు యుద్ధం చేస్తూ ఉన్నారు. మారీచులతో యుద్ధం చేస్తూ ఉన్నారు. ఈరోజు దుష్ట చతుశ్రయంతో యుద్ధం చేస్తూ ఉన్నాం. ఒక్క చంద్రబాబు నాయుడు గారితో కాదు యుద్ధం చేసేది, చంద్రబాబు నాయుడు గారితో పాటు ఒక ఈనాడుతో, ఒక ఆంధ్రజ్యోతితో, ఒక టీవీ ఫైవ్తో, ఈ దుష్ట చతుశ్రయంతో యుద్ధం చేస్తూ ఉన్నాం. వీళ్ళందరికీతో పాటు వీళ్లకు ఒక దత్తపుత్రుడు, వీళ్ళందరితో కలిసి ఒకే ఒక్క జగన్ వీళ్ళందరితో కూడా యుద్ధం చేస్తూ ఉన్నాడు అన్నది గుర్తుపెట్టుకోమని అడుగుతా ఉన్నా. మీ జగన్కు ఈనాడు తోడుగా ఉండకపోవచ్చు, మీ జగన్కు ఆంధ్రజ్యోతి తోడుగా ఉండకపోవచ్చు, మీ జగన్కు టీవీ ఫైవ్ అండగా ఉండకపోవచ్చు, కానీ మీ జగన్కు మీ మీద నమ్మకం ఉంది. మీ జగన్కు మీ ఆశీస్సులు ఉన్నంత వరకు, దేవుడు దయ ఉన్నంత వరకు మీ జగన్ను ఈ ఎంట్రికలు కూడా పీకలేరు వాళ్ళు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. కారణం, మీ జగన్కు మీరున్నారు కాబట్టి. ఇవాళ నేను మీ అందరికీ కూడా ఒకే ఒక్క విషయం చెప్పదలుచుకున్నా. ఈ చెబుతా ఉన్న ఈ దుష్ప్రచారాన్ని, ఈ దుష్ట చతుశ్రయం చేస్తా ఉన్న దుష్ప్రచారాన్ని నమ్మకండి. కేవలం ఒకటే ఒకటి ఆలోచన చేయండి. మన ఇంట్లో మన ప్రభుత్వం ద్వారా మనకు మంచి జరిగిందా లేదా అన్నది ఒక్కటే కొలబద్దగా తీసుకోండి. మన కుటుంబంలో మనకు మంచి జరిగింది, జగనన్న వల్ల మంచి జరిగింది అని అంటే చాలు, జగనన్నకు మద్దతు ఇవ్వండి. అదొక్కటే కులబద్ధగా తీసుకోమని చెప్పి మీ అందరినీ కూడా కోరుతా ఉన్నా. దేవుడి దయతో ఇంకా మంచి చేసే రోజులు రావాలని, దేవుడి దయతో ఇంకా మంచి ప్రతి పిల్లాడికి, ప్రతి పాపకు జరగాలని, ప్రతి అక్క చెల్లెమ్మకు మంచి జరగాలని మనసారా కూడా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తా ఉన్నాను.